ఒక హోమోలాగస్ సిరీస్ అంటే దానికి పర్టికులర్గా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు అందులో మనకి సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది రిమెంబర్ ద పాయింట్స్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అండ్ సేమ్ జనరల్ ఫామ్లా ఉంటుంది దట్ ఈస్ నథింగ్ బట్ ద మాలిక్యులర్ ఫామ్లా ఉంటుంది అండ్ వాటికి ఎస్పెషల్లీ సే సేమ్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి సో వీటిల్ని మనం హోమోలాగస్ సిరీస్ అంటాం ఓకే సో

యూ కెన్ నో ఎ లాట్ ఇన్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ కేన్ గురించి డిస్కస్ చేద్దాం సో సీరియల్ నెంబర్ వన్ ఒక సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం దట్ ఈస్ నేమ్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ ఆల్ కేన్ ఆ సిరీస్ పేరు ఆల్ కేన్ ఓకే ఆల్క్ ఏన్ సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్క్ ప్లస్ ఎయిన్ సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎయిన్స్ ఆర్ ఎయిన్ ఓకే సో వీటికి జనరల్ ఫార్ములాస్ ఏముంటాయి అంటే సిఎన్ హెచ్ టూఎన్ ప్లస్ టూ సో ఈ ఫార్ములా అనేది మీ బ్రెయిన్లో గుర్తుండాలి సిఎన్ హెచ్ టూ ఎన్ ప్లస్ టూ అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ అంటే ఎనీ టైమ్ సింగిల్ బాండ్ అనేది ఉండాలి ఏవైనా రెండు కార్బన్స్కి మధ్యలో రిమెంబర్ ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్ అనేది ఉండాలి ఒక కార్బన్కి ఇంకో కార్బన్కి అలాంటి ఎన్ని కార్బన్స్కి అయినా సరే ఒక లైన్ బాండ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఒక సింగిల్ లైన్ ఆ లైన్నే బాండ్ అంటాం వాటి మధ్య ఉన్న స్ట్రెంగ్త్ ఓకే ద బాండ్ అండ్ ఆల్కేన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు తెలుసుంటే మీథేన్ ఈథేన్ అండ్ ప్రోపెయిన్ సో మీత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీత్ అంటే ఒక కార్బన్ ఉండాలి అండ్ ఈత్ అంటే రెండు కార్బన్లు ఉండాలి అండ్ ప్రోప్ అంటే మూడు కార్బన్లు ఉండాలి కదా సో ఇప్పుడు నేను చెప్పేది మీ తన్ చెప్తున్నాను సో మీథైన్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ సింగిల్ కార్బన్ విత్ ఫోర్ హైడ్రోజన్స్ ఓకే సో ఇది ఎలా పెట్టారు అంటే ఒక కార్బన్ అండ్ ఆల్రెడీ అది మీత్ ఏన్ అంటున్నాను మీత్ ఏన్ అంటున్నానంటే రిమెంబర్ ఇక్కడ మీత్ ప్లస్ ఏన్ అంటే ఏన్ అంటే ఇది ఆల్కేన్కి అంటే ఇక్కడ డెఫినెట్గా సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి కార్బన్ చుట్టూ అండ్ మీ తను కాబట్టి ఒక కార్బనే ఉండాలి సి సింగిల్ కార్బన్ విత్ ఫోర్ సింగిల్ బాండ్స్ అసలు ఎందుకు ఫోర్ సింగిల్ బాండ్స్ పెట్టాలంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి ఫోర్ సో దానికి మీరు డెఫినెట్గా దాని చుట్టూ ఫోర్ లైన్స్ అనేవి ఉండాలి ఓకే రిమెంబర్ ఆ ఫోర్ లైన్ ఇప్పుడు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్ లైన్స్ అనేవి ఆల్కేన్స్లో ఒక్కొక్కటి కిందే ఉండాలి రిమెంబర్ దిస్ సో దీనికి నా దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మీతో ఈజ్ నథింగ్ బట్ సిహెచ్ ఫోర్ సో దీనికి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఫోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి సో ఫోర్ని ఇండివిజువల్గా కాలికి పెడుతున్నాను సో దిస్ మీ తేన్ ఓకే సో ఇప్పుడు కౌంట్ చేస్తే సింగిల్ కార్బన్ అండ్ ఫోర్ అండ్ ఫోర్ హైడ్రోజన్ సో దట్ ఈస్ సిహెచ్ ఫోర్ దట్ ఈస్ సింగిల్ కార్బన్ మీత్ అండ్ ఫోర్ హైడ్రోజన్స్ వచ్చేసి ఏన్ సో దీన్ని కలిపితే మీత్ ఏన్ అంటారు ఫోర్ హైడ్రోజన్స్ కూడా ఒక బాండ్తోటే ఉంది ఒక బాండ్ నుంటే ఏ ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోమోలాగస్ సిరీస్ అన్నాం అంటే ఏంటి జనరల్గా వాటికి అన్నింటికి ఒకే జనరల్ ఫామ్లా ఉండాలి అండ్ వాటికి సేమ్ కెమికల్ రియాక్షన్స్ ఉండాలి అన్నాను సో ఇప్పుడు అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాం అండ్ నెక్స్ట్ సేమ్ ఒకే కార్బన్ లైక్ అది ఎలా ఉండాలంటే సీక్వెన్స్ అనేది ఒకేలా ఉండాలి అంటే ఏన్ ఇక్కడ మన సీక్వెన్స్ అనేది ఏన్ ఓకే ఏన్ని కాన్స్టెంట్గా ఉంచాలి అంటే మనం ఏ ఎన్ని కార్బన్స్ ఇంక్రీజ్ చేసినా ఒక కార్బన్కి ఒక కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉండాలి బట్ మీ ఇష్టం అది ఇన్ఫినిటీ కార్బన్ అయినా మీరు తీసుకోవచ్చు సో దాన్ని మీతో హోమోలాగస్ సిరీస్ అంటాం ఓకే సో ఇప్పుడు మీతో ఏం చూసారు కాబట్టి ఇప్పుడు ఈ ఏం చూద్దాం ఈత్ అంటే టూ కార్బన్స్ ఏన్ అంటే సింగిల్ బాండ్ ఉండాలి అలా ఎన్ని హైడ్రోజన్స్ పెట్టినా కూడా అన్ని హైడ్రోజన్స్ ఒక సింగిల్ లైన్తో కార్బన్కి బాండ్ అవ్వాలి సో ఫస్ట్ మీ తేన్ కాబట్టి టూ కార్బన్స్ ఏన్ అంటున్నాం కాబట్టి సింగిల్ బాండ్ ఓకే ఇప్పుడు హెచ్ సిక్స్ అంటున్నాం సో ఈ హెచ్ సిక్స్ అనేవి ఈ చుట్టూ ఉన్న కార్బన్కి ఈక్వల్గా షేర్ అవ్వాలి సో ఇప్పుడు కౌంట్ చేస్తే వన్ టూ టూ కార్బన్స్ అండ్ ఇక్కడ జనరల్ ఫార్ములా చూస్తే హెచ్ సిక్స్ అంటున్నాం హెచ్ సిక్స్ అంటే సిక్స్ హైడ్రోజన్స్ ఉండాలి ఆ హైడ్రోజన్స్ కూడా వీటికి ఓన్లీ సింగిల్ బాండ్తో ఫామ్ అవ్వాలి ఓకే సి ఎక్కడ చూసినా నేను సింగిల్ ఒక్క బాండ్నే పెట్టాను కార్బన్కి ఇన్ఫిన్ ఈవెన్ నేను కార్బన్కి కార్బన్ కూడా సింగిల్ బాండే పెట్టాను సో కౌంట్ చేస్తే వన్ టూ దట్ ఈస్ ఈత్ అండ్ సిక్స్ హైడ్రోజన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సరిపోయాయి అండ్ సేమ్ ప్రోపేన్ కూడా చూద్దాం ప్రోపేన్ ఎయిన్ అంటున్నాం కాబట్టి ప్రోప్ అంటే త్రీ కార్బన్స్ ఏన్ అంటే అది సింగిల్ అన్ని అందులో ఉన్న గ్రూప్స్ అన్నీ ఒక సింగిల్ తోట కార్బన్కి హైడ్రోజన్కి రిలేషన్ ఉండాలి ప్రోప్ కాబట్టి త్రీ కార్బన్స్ విత్ సింగిల్ బాన్ అండ్ ఇక్కడ చూస్తే హెచ్ ఎయిట్ అంటున్నారు సి వన్ హైడ్రోజన్ సెకండ్ హైడ్రోజన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ సో ఇది చూస్తే మనకి ఈక్వల్గా సి త్రీ హెచ్ ఎయిట్ అనేది వచ్చింది అండ్ సేమ్ బ్యూటీన్ కూడా యాస్టీస్ అంతే బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హోమోలాగస్ సిరీస్ అంటున్నాం ఎలాగా అంటే ఇక్కడ జనరల్ ఫామ్లా అంటున్నాం కదా సో జనరల్ ఫామ్లా ఇవి ఎలా ఫాలో అయ్యాయి అని మనం అబ్జర్వ్ చేస్తే సిఎన్ హెచ్ టూ ఎన్ ప్లస్ టూ అన్నాను ఈ ఎన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మీథైన్కి క్యాల్కులేట్ చేద్దాం అసలు ఈ జనరల్ ఫామ్లా మీథేన్ ఫాలో అయ్యిందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే సో అండ్ ఇక్కడ కూడా ఎన్ అంటే మీరు తీసుకోవాల్సింది కార్బన్సే తీసుకోవాలి ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఓకే సో ఇప్పుడు మనం మీ కన్సిడర్ చేద్దాం సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ కార్బన్ మాత్రమే ఉంది ఓకే సింగిల్ కార్బన్ అంటే మనం ఎన్ ఎక్కడున్నా సరే అక్కడ ఎన్ వన్ అనే పెట్టాలి సో సి ఇక్కడ ఎన్ ప్లేస్లో వన్ పెట్టాను అండ్ ఇన్ టూ హెచ్ తీసుకున్నాను హెచ్ బేస్ టూ ఇన్ టూ మళ్ళీ ఎన్ వన్ ఏ వచ్చింది అండ్ ప్లస్ టూ చేశాను ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి అన్నారు కాబట్టి దీని అర్థం ఒక కార్బనే ఉన్నట్టు అండ్ టూ ఇన్ టూ వన్ దట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ టూ అండ్ ప్లస్ టూ ఉంది సో ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టూ రెండు టూల్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే సి వన్ ప్లస్ హెచ్ ఫోర్ సో సి వన్ అన్న సి అన్న ఒకటే కాబట్టి సిహెచ్ ఫోర్ ఇలా మీ ఇది సాటిస్ఫై చేసింది సో ఇప్పుడు దీన్నే సేమ్ మనం నెక్స్ట్ మీ ఒకసారి మీ తేన్కి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎస్ ఈథేన్కి చేద్దాం ఓకే ఈథేన్ అంటే టూ కార్బన్స్ విత్ హైడ్రోజన్స్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఈథేన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఐ మీన్ మాలిక్యులర్ ఫార్మ్లు వచ్చి సి టు హెచ్ సిక్స్ అసలు ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫామ్లను తీసుకుని సిఎన్ హెచ్ టూ ఎన్ ప్లస్ టూ ఫర్ ఈథేన్ ఇదంతా నేను ఈథేన్కి చేస్తున్నాను ఓకే ఈథేన్ కాబట్టి ఈథేన్ అంటే ఏంటి జనరల్గా ఈథేన్ అంటే మనకి టూ కార్బన్స్ ఉండాలి ప్లస్ సింగిల్ బాండ్ ఉండాలి ఓకే సో నేను ఎన్ అంటే ఏమన్నాను ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ సో మీకు ఎక్కడ ఎన్న కనిపించినా ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని ఇంటూ చేయాలి సేమ్ ఇక్కడ కూడా టూ ప్లస్ టూ చేశాను సి టూ అండ్ హెచ్ టూ ఇంటూ టూ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సో సి టూ హెచ్ సిక్స్ సో ఇక్కడ మీకు జనరల్ ఫామ్లో అబ్జర్వ్ చేస్తే ఈతేనికి సి టూ హెచ్ సిక్స్ సరిపోయింది చూసారా సో సేమ్ ప్రోపెన్ కూడా అలాగే చేయాలి యాస్టీస్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉన్న జనరల్ ఫామ్లకి అంటే ఇక్కడ ఏదైతే జనరల్ ఫామ్లలో ఉందో ఆ జనరల్ ఫామ్లలో ఎటువంటి ఏన్ గ్రూప్స్ అంటే ఎటువంటి సింగిల్ బాండ్స్ ఉన్న గ్రూప్స్ వేసినా కూడా మనకి అవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి లైక్ మీ టెన్ ఈ ప్రోపెన్ బ్యూటెన్ అండ్ పెంటెన్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి సో ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయి కదా సో ఈ సీక్వెన్స్ అనేది ఎలా అబ్జర్వ్ ఎలా ఉంది అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సో అందుకే వీటిని హోమోలాగస్ సిరీస్ అని అన్నారు సిరీస్ ఆర్ సీక్వెన్సెస్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈసీహెచ్ ఫోర్కి ఈ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ డిఫరెన్స్ ఉన్నాయో చూస్తే ఏది అబ్జర్వ్ చేసిన చూ దానికి నెక్స్ట్ దానికి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు సిహెచ్ ఫోర్ అన్నాం కదా అండ్ ఇక్కడ ఏమన్నాం సి టూ హెచ్ సిక్స్ అన్నాం కదా సి టూ హెచ్ సిక్స్ సో ఇక్కడ సి టూలోంచి ఒక కార్బన్ తీసేస్తే మిగిలిన కార్బన్ ఎంత ఓన్లీ సి వన్ కార్బన్ మిగిలింది హెచ్ సిక్స్ కార్బన్ నుంచి హెచ్ ఫోర్ కార్బన్స్ తీసేస్తే ఎన్ని మిగిలే ఇంకా హెచ్ టూ మిగిలే సో మీరు ఒక ఈథేన్ తో కంపేర్ చేసిన అదే ఈథేన్ ని ప్రోపెన్తో బ్యూటేన్ బ్యూటెన్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆ ఆర్డర్ సీక్వెన్స్ అనేది ఒకలాగే ఉంటుంది దట్ ఈజ్ CH2 టూ సో CH2 టూ ద సీక్వెన్స్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ ఆఫ్ ద సేమ్ ఆల్కేన్ ఓకే సో ఇప్పుడు ఈథేన్ కూడా అబ్జర్వ్ చేయండి సో ఇందులో డిఫరెన్స్ ఎంత C1 వన్ అండ్ ఈ హెచ్ సిక్స్లోంచి హెచ్ఎ తీస్తే అంత హెచ్ టూ సి వన్ అన్న సి అన్న ఒకటే కాబట్టి సిహెచ్ టూ అలా మీరు ఏది అబ్జర్వ్ చేసినా ఇక్కడ మీకు ఒకే సీక్వెన్స్ వస్తుంది సో అందుకే హోమోలాగస్ సిరీస్ అంటే సేమ్ సీక్వెన్స్ విచ్ హ్యావ్ ద సేమ్ జనరల్ ఫార్ములా అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ హ్యావ్ ద సేమ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిలన్నిటి వీటన్నిటినీ ప్రిపేర్ చేసే మెథడ్ అనేది ఒకేలా ఉంటుంది ఓకే సో దిస్ ఈజ్ ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ద ఆల్కిన్స్ ఓకే సో ఇఫ్ యూ వాంట్ The series of the keen, then please comment. I'll explain that also. Okay, so please subscribe to my channel and support the channel. Thank you.